విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద హెటరో ఫార్మా కంపెనీ వేస్తున్న పైప్ లైన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మత్స్యకారులకు అండగా ఉంటామని పైకారావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు అన్నారు. 14 రోజుల నుండి మత్స్యకారులు శాంతియుత నిరసన చేస్తుంటే అధికారులు గాని ప్రభుత్వం గాని పట్టించుకోకుండా ఉండడం దారుణమని మత్స్యకారులు ఎంతో శాంతియుతంగా ఉంటారో అంతే ఆవేశంగా ఉంటారన్నారు. ఉద్యమం తీవ్రతరం కాకుండా సమస్యల పరిష్కారం జరిగేలా చూడాలన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఉండాలంటే తక్షణమే కలెక్టర్ స్పందించి సమస్య పరిష్కారం జరిగేలా చూడాలన్నారు. చిన్న పైప్ లైన్ల వల్లే జీవనోపాధి కోల్పోతున్నామన్నారు. పెద్ద పైప్ లైన్లు వేస్తే పూర్తిగా జీవనోపాధి కోల్పోతామని ఆందోళన చెందుతున్నారన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని కోరామన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేయడం జరుగుతుందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం మాట్లాడుతూ సముద్రంలోకి పంపుతున్న రసాయన వ్యర్థ జలాల వల్ల మత్స్య సంపద అంతా నశించిపోతుందన్నారు. మత్స్యకారులందరూ కూడా వలసలు వెళ్లి బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది. అక్రమ ఎటువంటి అనుమతులు లేకుండా పైప్ లైన్ వేస్తుంటే అధికారులు ప్రభుత్వం హెటరో ఫార్మా కంపెనీకి సపోర్ట్ చేయడం దారుణమన్నారు. ఇప్పటికే మత్స్యకారులు చుట్టుపక్కల గ్రామంలో అధిక సంఖ్యలో అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను, మత్స్యకారుడంతా నిజాయితీగా ఎవరు ఉండరని కూడా నేను సందర్భంగా తెలియజేసాను. ఒక మనిషికి నచ్చితే, ఒక మనిషిని నిజాయితీగా కానీ చేస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకున్నది ఎవరైనా మత్స్యకారుడు. ఆ నీతికి నిజాయితీకి నేను ఎన్నో సందర్భాల్లో చూశాను. ఎంతో మంది మందు పోసినా, ఎంతో మంది డబ్బులు ఇచ్చినా గంపలు 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 నాకు ఓట్లు వేసేవారు. అలాంటి మత్స్యకారులకి వేళ అన్యాయం జరుగుతుందంటే మరి అందరూ కూడా కానీ మీ మత్స్యకారుల కోసం నాకు సంబంధం లేనటువంటి సంఘటన జరిగితే నా కుటుంబ సభ్యులు ఏ రకంగా ఆరాటపడ్డారో ఈ యొక్క మత్స్యకారులు కానీ పైకిరాపేట నియోజకవర్గ ప్రజలు కానీ సొంత కొడుకో సొంత అన్న సొంత తమ్ముడో జైలుకి వెళ్తే ఎలాగే తిండిలు తిప్పలు మానేసి నా కోసం మీరు అందరూ ఆశీర్వదించారో మీ ఆశీర్వాదం బలం వల్ల నేను ఇక్కడ వచ్చి నిలబడి మాట్లాడుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒకటి మాత్రం నేను స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను, హెట్రోడక్స్ స్టార్టింగ్ వచ్చేటప్పుడు మొట్టమొదట పబ్లిక్ హీరింగ్ జరిగేటప్పుడు కానీ కానీ నేను వ్యతిరేకించాను. ఆ కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాను అన్నప్పటికీ కూడా ప్రజల ఆరోగ్యాలు పాడైపోతాయి, జీవన విధానం దెబ్బతింటదంటే అప్పుడు మనకు చాలా మందికి బురక ఎక్కలేదు. ఎందుకంటే మనకు చదువు లేదు. కొంతమంది ఇదే గారు, నాకు తెలుసు నేను ఎక్కడ వైజాగ్లో ఉంటానో లేకపోతే నక్కపల్లిలో ఉంటానో పైకిరేపెట్టు. ఈరోజు ఈ రాజీపేట హెట్రోడ్ దగ్గర మత్స్యకారులు 14 రోజుల నుంచి వాళ్ళు పార్టీకి వెళ్ళకంట వాళ్ళు శాంతియుత దీక్షలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. మత్స్యకారుడు ఎంత శాంతియుతంగా ఉంటాడో అంత ఆవేశపరులు కూడా. మేము కూడా సమస్య శాంతియుతంగా పరిష్కారం చేసుకోమని చెప్తా ఉన్నాం. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే తక్షణం కలెక్టర్ గారు వచ్చి ఇట్రోవల్ తాలూకు సమస్య కానీ వీలరు ఈ యొక్క గ్రామస్తుల సమస్య కానీ మొత్తం అన్నీ కూడా వాళ్ళందరి తాలూకు అభిప్రాయం చేసుకొని ప్రజల అభిప్రాయం వరకే వెళ్ళాలి తప్ప మీరు ఏదో విధంగా దొడ్డు దాటిన ఆర్డర్లు తీసుకొని వచ్చి ప్రజలకు వ్యతిరేకంగా ఇక్కడ కార్యక్రమాలు కనుక జరిగితే ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ మేము కానీ ఎవరం కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. మరి ఏదేమైనప్పుడు కూడా ఒకటి మనసు స్పష్టంగా చెప్తా ఉన్నాం, వాళ్ళందరూ అంటున్నారు చిన్న పైప్ లైన్ వేశారు మాకు జీవనోపాధి దెబ్బతిన్నాం, ఇప్పుడు పెద్దది వేస్తా ఉన్నారు, పెద్దదాని వల్ల ఇంకా అసలు మాకు ఇంకా కూడా జీవనోపాధి ఉండట్లేదు. ఇప్పటికే మేము అంతర్వేది ఒరిస్సా పో ఇటు సైడ్ మేము వెళ్ళిపోతా ఉన్నాం, మా మత్స్య సంపద చచ్చిపోతామండి మేము అంటూ
చట్టానికి భిన్నంగా ఈరోజు ఎక్స్‌పాన్షన్ పేరుతో పైప్ లైన్ లేస్తా ఉంది గతంలో చేసిన పైప్ లైన్లు వేయడం వల్ల అనేక మందికి వృత్తి కోల్పోయి వలసలు వెళ్ళే పరిస్థితి ఉంది ఈ రోజు కొత్తగా ఎక్స్‌పాన్షన్ సంబంధించిన పైప్ లైన్లు వేస్తే మొత్తం రాజాయపేట ఈ పరిసర ప్రాంతాలు ఏవైతుందో అది డంపింగ్ యార్డ్ గా మారిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే ఏదైతే ఈ పైప్ లైన్లు వేశారో తొలగించాలని సీపీఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాదు ఈ రోజు సిఆర్జెడ్ ఉంది ఆ సిఆర్జెడ్ కు సంబంధించిన రూల్స్ ఏవైతున్నాయో రూల్స్ అన్నిటిని ఉల్లంఘించిన సందర్భాలు ఉన్నాయి అదే కాకుండా ఈ రోజు మనందరం చూస్తా ఉన్నాం ఒక వైపున కరోనాతో బాధపడతా ఉంటే కంపెనీలు ఏవైతే ఉన్నాయో లాభాలు వచ్చాయి లాభాలు వచ్చిన దానిలో మత్స్యకారుడికి ఏదైనా ఒక్క గ్రామానికైనా సహాయ సహకారాలు అందించారని మనం అడగదలుచుకున్నాం ఇలాంటి కంపెనీలు దేనికోసం వచ్చాయి వాళ్ళ లాభాలు సంపాదించుకోవడం తప్ప ఇక్కడున్న ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళ యొక్క ఉపాధిని పెంచేదానికి లేని స్థితి ఉంది అదే కాదు సిఆర్జెడ్ రూల్స్కు సంబంధించిన దాంట్లో ఉల్లంఘిస్తూ ఉన్నారు అలాగే ఆ రకంగానే కార్మిక చట్టాలు ఏవైతే కార్మిక చట్టాలు కూడా అమలు చేయలేని స్థితి ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం దాదాపు 70% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లోకల్కి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని హెట్రోడగ్లో ఎంతమంది పర్మనెంట్ వర్కర్లకి ఈ ప్రాంతంలో ఉండే యువత యువకులకు ఇచ్చారని మేము అడగదలుచుకున్నాం అంటే ఈ వచ్చినవన్నీ దేనికోసం అంటే వీళ్ళందరూ కొలగొట్టడం లాభాలు తీసుకెళ్లడం అనే పద్ధతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా హెట్రోడగ్స్ మీద చర్యలు తీసుకోవాలి ఇలాంటి జరుగుతున్నప్పుడు గ్రామ సభ పెట్టలేదు గ్రామ సభకు సంబంధించిన తీర్మానం చేయలేదు కనీసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన పర్మిషన్ తీసుకున్నారంటే అది కూడా లేదు స్వయాన ఆర్డీఓ వచ్చి ఏ పర్మిషన్ లేకుండా ఈ పైప్ లైన్ లేచారని కూడా వెల్లడించారు మరి ఇలాంటి పైప్ లైన్ లేస్తున్న మేనేజ్మెంట్కి ఎందుకు అరెస్ట్ చేయరని పోలీసులకు అడగదలుచుకున్నాను కాబట్టి ఇట్లాంటివన్నీ చట్టానికి భిన్నంగానే వ్యవహారం చేసి చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి వెంటనే ఏవైతే పైప్ లైన్ లేచారో వాళ్ళు తొలగించాలి రాజయపేట ఇతర ప్రాంతాలకు సంబంధించిన పొల్యూషన్ ఏదైతే వస్తుందో దాన్ని పరిరక్షించాలి ఆ రకంగా తీర ప్రాంతాన్ని పరిరక్షణ ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఇది శాంతియుతంగా 14 రోజుల నుండి చేస్తూ ఉన్నారు ఇప్పటికే అధికారుల దృష్టికి తిరుగుతూ ఉన్నారు ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా వీళ్ళు మనోభావం దెబ్బతీయకుండా ఖచ్చితంగా వీళ్ళతో మాట్లాడి హెట్రోడక్స్ మేనేజ్మెంట్ ఏదైతే చేస్తుందో ఎక్స్‌పాన్షన్ సంబంధ వర్క్లు వెంటనే ఆపాలని ఈ ప్రాంతాన్ని పరిరక్షించాలని సిపిఎం పార్టీ